ఫిబ్రవరి 9వ తారీఖున బాన్సవాడ పట్టణంలో ఒక పెద్ద దొంగతనం జరగడం జరిగింది. పగటిపూట ఇంటి వాళ్ళు లేని సమయంలో దొంగలు తాళాలు పగలగొట్టేసి ఆ ఇంట్లో చొరబడి ఆ ఇంట్లో ఉన్నటువంటి 40 తులాల బంగారు ఆభరణాలు, అర కిలో వెండి ఆభరణాలు, ఒక 2 లక్షల నగదు దొంగతనం చేయడం జరిగింది. ఈ కేసులో మనకు ప్రాథమికంగా అంటే ఇనిషియల్గా మనకు ఎలాంటి క్లూస్ లేవు దీంట్లో. ఎందుకోసమంటే అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాస్ పనిచేయలేదు ఆ దగ్గరలో. ఆ తర్వాత మనము శాస్త్ర సాంకేతిక పరంగా కూడా చాలా తరచి చూసినాము, క్లూస్ టీమ్ కూడా పిలిపించినాము. అక్కడ ఎక్కడ చూసినా కూడా మనకు ఎలాంటి ప్రింట్స్ దొరకలేదు. తర్వాత ఇంకా వేరే శాస్త్ర సాంకేతిక ఆధారాలు కూడా దొరకలేదు. కానీ బాన్సవాడ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు, తర్వాత సీసీఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్ గారు, ఎస్ఐ ఉస్మాను, తర్వాత సీసీఎస్ సిబ్బంది, బాన్సవాడ సిబ్బంది వీళ్ళంతా కూడా ఈ కేసుని గత 8 వారాలుగా మోర్ దెన్ 8 వీక్స్ దాన్ని కంటిన్యూస్గా పర్సూ చేయడం జరిగింది. అక్కడ పర్సూ చేసే క్రమంలో ఈ ఇంటికి దొంగతనం జరిగిన ఇంటికి ఎవరెవరి దగ్గరలో ఉంటారు, ఎవరి ఇంటి ఎవరికి వీళ్ళతోటి యాక్సెస్ ఉంది, అటువంటి వాళ్ళని చూసినారు. చూసిన తర్వాత మనని వాళ్ళ మీద మనం చేయి పెడతానికి ఎలాంటి ఆధారాలు లేవు. అప్పుడు వాళ్ళని కరెక్ట్గా 2 నెలల పైన మనం నిఘా వేసి ఫాలో అయితే సబ్సీక్వెంట్గా మా వాళ్ళ కృషి ఫలించి కొంత సమాచారం వచ్చింది. ఆ తర్వాత మనకు నిర్దిష్టమైన సమాచారం వచ్చింది. ఆ నిర్దిష్టమైన సమాచారం ప్రకారంగా వాళ్ళని ముగ్గురి దొంగల్ని కూడా బాన్సవాడలో పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళ ఒప్పుకోలు తర్వాత ఆధారంగా ఇంత 40 తులాల బంగారు ఆభరణాలు, తర్వాత 500 గ్రాముల వెండి ఆభరణాలు, తర్వాత 95,000 మొత్తం 2 లక్షలు పోతే 95,000 క్యాష్ కూడా, అంటే రేర్ ఇన్ ద హిస్టరీ. ఇన్ని రోజుల తర్వాత కూడా మళ్ళీ మనం 95,000 క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ దీంట్లో ముఖ్యమైన అంశాలు ఏమంటే ఈ కేసులో మంజ్రేకర్ బాలరాజు అనే ఆయన మీద మనకు ఫస్ట్ మనకు అనుమానం వచ్చింది. అతని మీద 2 నెలలు నిఘా పెడితే మనకు అల్టిమేట్గా ఈ కేసు డిటెక్ట్ కావడం జరిగింది. ఇక దీంట్లో మేము చెప్పదలుచుకుంది ఏమంటే 3 నేరస్తులు ఉన్నారు. దీంట్లో 2 పాత నేరస్తులు ఉన్నారు. గొల్ల లక్ష్మయ్య అనేటి ఆయన పాత నేరస్తుడే, తర్వాత తొర్రి సాయిలు అనేటి ఆయన కూడా పాత నేరస్తుడే. ఈ తొర్రి సాయిలు వీళ్ళని తొర్రి సాయిలు బండారంజల అతను మన నిఘా నేత్రం నుంచి కొంచెం పక్కకు జరిగిపోయినాడు. అంటే మన వాళ్ళు బైండ్ ఓవర్ చేసే క్రమంలో దొరకకుండా వెళ్ళిపోయి ఆ తర్వాత ఈ నేరం చేసి తర్వాత దొరికినారు. ఇప్పుడు వాళ్ళని ముగ్గురిని కూడా మనము ఈ సొమ్ము స్వాధీనం చేసుకున్న తర్వాత, దొంగ సొత్తు స్వాధీనం చేసుకున్న తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ కేసులో ఒక ఏఆర్ కానిస్టేబుల్, అతను ఒక్కసారి చూస్తేనే నేరస్తుని గుర్తుపడతాడు. అతని పేరు శ్రీకాంత్. ఇతను పెట్రోలింగ్లో ఒకసారి దొంగను చూడటం జరిగింది. అతన్ని తర్వాత గుర్తించి చాకచక్యంగా అతన్ని పట్టుకోవడంలో కూడా సహకరించినాడు. అందుకోసమని చెప్పి ఇక్కడ ఉండేటటువంటి ఆ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో వీళ్ళు బాగా పనిచేసినారు. డిఎస్పీ గారిని, తర్వాత రాజశేఖర్ రెడ్డి ఇన్స్పెక్టర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్ గౌడ్, తర్వాత దత్తాత్రి గౌడ్ ఎస్ఐ బాన్సవాడ, సీసీఎస్ ఎస్ఐ ఉస్మాన్, తర్వాత సీసీఎస్ సిబ్బంది, బాన్సవాడ సిబ్బంది వీరబాబు, గంగాధర్ పీసీ, మరియు ఈ సీసీఎస్ సిబ్బందిలో ముఖ్యంగా రాజేశ్వర్ ఏఎస్ఐ, గణపతి పీసీ, శ్రీను పీసీ, సురేందర్ పీసీ, ఏఆర్ పోలీసు డ్రైవర్ చెప్పాను ఇంతకుముందు శ్రీకాంత్, ఇంతమంది బాగా పనిచేసి మనకు ఈ కేసు డిటెక్ట్ చేయడంలో సహకరించినారు. వాళ్ళని మేము ప్రత్యేకంగా నగదు బహుమతులు కూడా ఇస్తాను, తర్వాత ప్రశంసా పత్రాలు కూడా ఇస్తాము. ఇప్పుడు మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు అందరం కూడా సొసైటీ పట్ల చాలా బాధ్యతగా వ్యవహరించాలి. మన దగ్గర మీ గతంలో కూడా చెప్పినాను 12 సంవత్సరాల క్రైమ్ క్రిమినల్స్ రికార్డు మనము స్టేషన్ రికార్డ్స్ చూసి తీసుకోవడం జరిగింది. దాన్ని తీస్తే మనకు 2,950 మంది దొంగలు మన ఏరియాలో, ఈ ఏరియా వాళ్ళు దొంగతనాలు చేస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది. వాళ్ళందరూ కూడా రిపీట్ అఫెండర్స్, అంటే మళ్ళీ మళ్ళీ నేరాలు చేస్తున్నారు. వాళ్ళు మానుకోవడానికి అంత మన దగ్గర పరివర్తనకు అంత ఎక్కువ అవకాశం లేదు. వాళ్ళు మళ్ళీ మళ్ళీ వాళ్ళే చేస్తున్నారు కాబట్టి వాళ్ళని నిరంతరం మనము నిఘా పెట్టడం కష్టమవుతుందనే ఉద్దేశంతో అందులో ఇప్పటికి మనం 1,500 మందిని బైండ్ ఓవర్ చేయించడం జరిగింది. ఆ 1,500 మందిని బైండ్ ఓవర్ చేయించడం వలన మన దగ్గర దొంగతన శాతం క్రమంగా తగ్గుతూ ఉంది. ఇంకా ముందు కూడా వాళ్ళు ఎవరన్నా మళ్ళీ నేరాలు చేసినట్లయితే వాళ్ళని తహసీల్దార్ దగ్గర రిపోర్ట్ పెట్టేసి బాండ్ కండిషన్ వయలేట్ చేసినందుకు 1 లక్ష రూపాయల జరిమానా కానీ, లేకుంటే అది కట్టలేని పక్షంలో 1-6 నెలలు సివిల్ ఇంప్రిజన్మెంట్ కూడా పడుతుంది. అట్లా మనకి ఇప్పుడు 2 కేసులు వయలేషన్ అయినాయి. అవి కూడా తొందరలోనే రెవెన్యూ అధికారులకు లెటర్లు పంపించేసి రిపోర్ట్ పంపించి స్వాధీనం చేసుకుంటే చేస్తాం. మీరు కూడా మాకు సహకరించి
ఎక్కడన్నా దొంగతనం జరిగితే వాళ్ళు ఇంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు నేరస్థలాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. ఈ కేసులో కూడా నేరస్థలాన్ని అంత చిందరవందర చేసిన తర్వాత ఇంటి వాళ్ళు చూసుకోవడం చేయడం చేసినారు. మీ ద్వారా జనాన్ని మనవి చేస్తున్నాము, జరుగుతుంటే చెప్పాలి. మీన్స్ చూస్తే డయల్ 100ని విరివిగా ఉపయోగించుకోవాలి. ఒకవేళ దొంగతనం జరిగితే వాళ్ళు నేరస్థలాన్ని భద్రపరిచినట్లయితే మన దగ్గర నుంచి క్లూస్ టీమ్ వస్తుంది. మన దగ్గర పనిచేసే క్లూస్ టీమ్ చాలా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళు వాళ్ళు ఇప్పటికీ ఒక 8 గ్యాంగులు బట్టి ఇవ్వడం జరిగింది చేతి గుర్తుల ఆధారంగా. అట్లే ప్రజలు సహకరించినట్లయితే, అంటే నేరస్థలాన్ని కాక భద్రపరిచినట్లయితే, మేము రావడం శాస్త్రీయంగా అక్కడ భౌతిక ఆధారాలు కలెక్ట్ చేసుకోవడం, దొంగల్ని నేరస్థలాన్ని కనెక్ట్ చేయడం, వాళ్ళకి శిక్షలు పెట్టి చేయడం కూడా జరుగుతుంది. ఇక ఎండాకాలం వస్తుంది కాబట్టి అందరికీ మనవి చేస్తున్నాం, మీరు అందరూ బయటపడుకునే అలవాటు ఉండొచ్చు, కానీ ఒక్కటి మాత్రం గమనించాలి అందరూ, సీసీటీవీ కెమెరాలు పెట్టించుకోవాలి ఊరు వాళ్ళంతా కలిసి. తర్వాత దూర ప్రయాణాలు కానీ రాత్రికి వెనక్కి రాలేని పరిస్థితి ఉంటే వాళ్ళందరూ కూడా విలువైన వస్తువులు ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర భద్రపరచుకోవాలి. లేనట్లయితే ఇంట్లో ఎవరినైనా పడుకోబెట్టుకోవాలి. అట్లా కాని పక్షంలో మనది ఎందుకంటే బార్డర్లో ఉంది, మనకు మహారాష్ట్ర తర్వాత కర్ణాటక బార్డర్లో ఉంది, చాలామంది బయట నుంచి గ్యాంగ్స్ వచ్చి మన దగ్గర నేరం చేసే అవకాశం ఉంటుంది. మన రోడ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, ఎక్కడి నుంచైనా జనం రావచ్చు. అదేవిధంగా మనకు రైల్వే స్టేషన్ కనెక్టివిటీ కూడా ఉంది, మనకు చాలా చోట్లకు మనకు రైల్ కనెక్టివిటీ ఉంది. మేము రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ వాటిని కవర్ చేస్తూ బీట్స్ కూడా వేస్తున్నాం, పెట్రోలింగ్ వేస్తున్నాము. తర్వాత బాన్సువాడలో, తర్వాత కామారెడ్డిలో కూడా ఆర్మ్డ్ పెట్రోలింగ్ ఏర్పాటు చేసినాము. దీనివలన ప్రజలకు మంచిగా సురక్షితమైనటువంటి భావన కలుగుతుంది, ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు. మనము జనవరిలో బయట గ్యాంగులను, అంటే పార్థి గ్యాంగులు ఒక రెండింటిని పట్టుకున్నాము, బీదర్ గ్యాంగులు రెండింటి పట్టుకున్నాము. అప్పటి నుంచి మన ఏరియాలో బ్యాంక్స్ దగ్గర, ఏటీఎంస్ దగ్గర చాలా వరకు సురక్షితమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే పరిస్థితి మేము కంటిన్యూ చేస్తాం. ప్రజలు కూడా మాకు సహకరించి సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవాలి. వాళ్ళు అట్లా పెట్టుకున్నట్లయితే మనము సీసీటీవీ కెమెరాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము, ఈ క్లూస్ టీమ్ వాళ్ళు, ఈ ఫిజికల్ ఎవిడెన్స్ ఇవన్నీ కలెక్ట్ చేయడం, ఇట్లాంటివన్నీ చేయడం వల్ల మనం ఇంకా కామారెడ్డిని చాలా సురక్షితమైన ప్రదేశంగా ఉంచగలుగుతాం.